అధికారం అంటే అహంకారం కాదు అధికారం అంటే ప్రజల మీద మమకారం అని నిరూపిస్తూ ప్రతిపక్షంలో ఉన్న అధికారం వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో అయినా ప్రజల కోసమే బతికాం పేదల కోసమే బతికాం సామాన్యుల కోసమే బతికాం అన్ని ప్రాంతాల కోసమే బతికాం అన్ని వర్గాల కోసమే బతికాం అనుబంధాల కోసమే బతికాం చెప్పిన మాట నిలబెట్టుకునేందుకే ప్రతి క్షణం తపిస్తూ బ్రతికాం తన వాగ్దానాలన్నీ కూడా ఎక్కడ ప్రజలు నిలదీస్తారేమో అని యూట్యూబ్ నుంచి వారి వెబ్సైట్ నుంచి కూడా సైతం తీసేసిన ఆ పార్టీ ఆ టీడీపీ ఇప్పుడు మన మేనిఫెస్టోలో చెప్పినవి 95% హామీలు ఇప్పటికే ఈ 3 సంవత్సరాల లోపే అమలు చేసి ఆ మేనిఫెస్టోను కూడా చూపిస్తూ గడప గడపకు వెళ్లి మనిషి మనిషిని కలుస్తూ అక్క అన్న ఈ మేనిఫెస్టోలో చెప్పిన ఈ పథకాలన్నీ మీకు అందాయా అని అడుగుతూ ఉంటే ఆ అక్క అన్న చెల్లెమ్మ అవ్వ ఆ తాత ఆ పిల్లాడు ఆనందంగా చిరునవ్వుతో అవును అందాయి అని ఆశీర్వదిస్తా ఉంటే ఇప్పుడు ఆ టీడీపీ మన మేనిఫెస్టోను చూడడానికే ఈరోజు భయపడతా ఉన్న పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది.